హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు మష్రూమ్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. వెజిటేరియన్ తినే వాళ్ళకి అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక 250 grams దాకా మష్రూమ్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 2 spoons దాకా కారం వేసుకుంటున్నాను స్పైసీ కోసం. అలాగే 1 spoon ధనియాల పొడి, 1 spoon గరం మసాలా పొడి, 1 spoon దాకా చికెన్ కర్రీ మసాలా వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల కర్రీకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, 1/2 cup దాకా పెరుగు వేసుకుంటున్నాను. ఇవంతా వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మష్రూమ్స్ పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1/2 hour పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 tablespoons దాకా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా లవంగాలు, కొద్దిగా పట్ట, 2 biryani ఆకులు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 medium size ఆనియన్ కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకు మష్రూమ్ నుంచే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఇప్పుడే ఏం వేసుకునే అవసరం లేదు. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఏమైనా కారం సాల్ట్ తక్కువైతే టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ.